దిశా నిందితుల కేసుకు సంబంధించి ఏదైతే ఎన్కౌంటర్ కు సంబంధించిన సిర్పూర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును అటు హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో మనతో మాట్లాడేందుకు పిటిషనర్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇంతకీ ఈ రోజు ఈ కేసు మొదలైనప్పటి నుంచి కూడా హైకోర్టుకు పంపాలని ఒక నిర్ణయాన్ని తీసుకునే పైన ఆలోచించారు, ఎందుకోసం హైకోర్టుకు పంపే ఆలోచన చేశారు? ఇది ఇంతకు ముందు ఉన్న ఆలోచన అని మేము అనుకోవట్లేదు. ఇది సడన్ గా ఈ రోజు ఈ మధ్యన తీసుకున్న నిర్ణయం అనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే సిర్పుర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక చాలా కీలకమైన విషయం. వారు ఎంక్వైరీ చేసిన విధానం కానీ, వారు బయటపెట్టిన విషయాలు కానీ, పబ్లిక్ ఎంతో మంది కూడా పబ్లిక్ లో చేసిన ఎంక్వైరీ ప్రజల నుంచి చాలా స్పందన వచ్చింది. పోలీసులు ఎటువంటి తప్పులు చేశారు, ఏం చేశారు అనేది కూడా పబ్లిక్ అర్థమైంది. పబ్లిక్ లో దీని మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. ఈ సిర్పుర్కర్ కమిషన్ యొక్క నివేదికలో ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ క్లియర్ ఎన్కౌంటర్, ఇట్ ఇస్ ఏ ఫేక్ ఎన్కౌంటర్ అని ఖచ్చితంగా చెప్పారు. ఈ ఎన్కౌంటర్ బోటకము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్కౌంటర్ లేదంటే దెర్ ఇస్ నో కేసు, ఇక్కడే క్లోజ్ చేసేవాళ్ళు. ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి ఎన్కౌంటర్ చేసిన యొక్క అఫీషియల్స్ మీద, పోలీసుల మీద చర్య తీసుకోవాలి. కాబట్టి దాని మీద ఒక విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని పార్టీస్ కి వాళ్ళకి సర్వ్ చేయాలి. సర్వ్ చేసి వాళ్ళకి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతనే ఒక నిర్ణయం వెలువడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని హైకోర్టుకి పంపించాలని అనుకుంటున్నాను. మొత్తం కూడా అంటే ఈ ఫేక్ ఎన్కౌంటర్ అని మీరు అంటున్నారు, కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే నివేదిక ఉందో దాన్ని ఇంకా సీల్డ్ కవర్ లోనే ఉంది, ఎవరికి ఇవ్వలేదు అంటున్నారు. ఎస్ ఎస్, ఇట్ ఈస్ ఓపెన్. జడ్జి గారు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి చూసి చదివిన తర్వాతనే ఈ కాపీని అందరికీ కూడా, ఆ డిఫెన్స్ వారికి, పిటిషనర్స్ కి, బాధితుల వారికి అందరికీ కాపీస్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీ అభ్యంతరాలని హైకోర్టులో తేల్చుకుంటని చెప్పారు. ఈ రోజు అది ఓపెన్ అయింది కూడా. ఎన్ని పేజీల నివేదిక ఇచ్చారు సార్ సిర్పుర్కర్? అది ఇంకా చేతికి రాలేదు. దాని సారాంశం మాత్రం, ఇట్ ఈస్ ఏ ఫేక్ ఎన్కౌంటర్, ద కమిషన్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద పోలీస్ అఫీషియల్స్. కానీ పోలీసులు స్పష్టం చేశారు, ఏదైతే వాళ్ళు తప్పించుకోవడానికి పోలీసులపై దాడి చేశారు, ఆ సమయంలో ఒక పోలీసు అధికారి కూడా ఎస్ఐ హాస్పిటలైజ్డ్ అయినటువంటి పరిస్థితి కూడా చూశాము. అవంతా కూడా పోలీసులు హాస్పిటల్ అవసరం అంతా నాటకీయ పరిణామాలు జరిగిందనేది ఆ విచారణలో మీరు చూస్తే అర్థమవుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, చీఫ్ ఎగ్జామినేషన్ కానీ, అది కింది కోర్టు, అది కమిషన్ ముందే బయటపడిపోయింది. అది కూడా అది కమిషన్ నివేదికలో అది బయటకు వచ్చింది. అది కొద్దిసేపట్లో మీకు నివేదిక కూడా మేము. హైకోర్టులో విచారణ జరిపితే ఎటువంటి అంశాల మీద మళ్ళీ అక్కడ విచారణ జరుగుతుంది? అంటే సిర్పుర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీద అభ్యంతరాలు ఉంటే చెప్పుకునే అవకాశం ఉంది. తర్వాత కోర్టు కెన్ టేక్ యాక్షన్. హైకోర్టు దాని మీద తదుపరి చర్యలు, నిందితులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎన్కౌంటర్ చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాటిపై, వారిపైన ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే విషయం మీద హైకోర్టు నిర్ణయించాల్సి ఉంది. సార్ నిజంగా ఇది బూటక ఎన్కౌంటర్ అని కనుక తేలితే హైకోర్టులో ఎటువంటి చర్యలు ఉంటాయి అధికారులపైన? తప్పనిసరిగా ఒక వ్యక్తిని మర్డర్ చేస్తే ఎటువంటి శిక్షలు అయితే ఉంటాయి, పోలీసు అధికారులు చేసిన ఈ యొక్క మర్డర్ కు కూడా అవే శిక్షలు ఉంటాయి, అదే రకంగా ప్రాసిక్యూట్ చేయబడతారు. రైట్, ఇది స్పష్టంగా చెప్తున్నారు ఏదైతే పిటిషనర్ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు. ఇప్పటి వరకు అంటే సిర్పుర్కర్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో అంటే బూటకు ఎన్కౌంటర్ అని ఉంది కాబట్టి అందుకోసం హైకోర్టుకు మేము ఈ కేసును బదిలీ చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందని చెప్పి అటు వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది.